చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో రెగ్యులర్ బెయిల్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ మీడియా అయినా కూడా చంద్రబాబు గారు పూర్తిగా మరకలు లేకుండా బయటకు వచ్చారు. స్వేచ్ఛాజీవి 29 నుంచి పులి జనంలోకి వస్తుంది, వాళ్ళు యూజ్ చేసిన పదాలే, పులి జనంలోకి వస్తుంది, సింహం పంజాబీ సరిపోతుంది, సిద్ధంగా ఉండండి ఆ పంజాబీ దెబ్బ తట్టుకోవడానికి. సరే, వాళ్ళ క్యాడర్కి ఉత్సాహాన్ని ఇవ్వడం కోసం ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ నాయకుడికి బెయిల్ దక్కినప్పుడు, వరద దక్కినప్పుడు ఏమంటారు, ఆ ఉత్సాహం అనేది అర్థం చేసుకోదగ్గింది. అండ్ సుప్రీంకోర్టులో కూడా కేసులన్నీ కనుక వీగిపోతాయి, కేసులన్నీ కొట్టివేయబడతాయి అని చెప్పి వాళ్ళు కమెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఇప్పుడు వచ్చిండేది బెయిల్ మాత్రమే, అత్యుత్సాహ పడకండి, ఇంకా ట్రయల్ కోర్టు విచారణ జరుగుతూ ఉంది, కేసు ఏం కొట్టేయలేదు, తప్పు జరగలేదు అని చెప్పి నిరూపించుకోవాల్సి ఉంది, అప్పుడే అయిపోలేదు, ముందుంది ముసళ్ళ పండగ. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్, చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ డిస్పోజ్ చేస్తారు అని చెప్పి అధికార వైసీపీ కూడా అటువైపు నుంచి కౌంటర్లు వేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒకవేళ సుప్రీంకోర్టులో వచ్చే తీర్పులతోటి ప్రధానంగా రెండు పెండింగ్ ఉన్నాయి. ఒకటి, క్వాష్ పిటిషన్ మీద తీర్పు రిజర్వ్ చేశారు. రెండు, ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది. ఇప్పుడు క్వాష్ పిటిషన్ మీద వచ్చే తీర్పు ఆధారంగా చంద్రబాబు నాయుడు గారి కేసుల విషయంలో ట్విస్ట్ ఉంటుందా అంటే ఉంటుంది. ఒకటేంటి, క్వాష్ పిటిషన్ కనుక చంద్రబాబు గారు వేసింది అలో చేసి ఉన్న మొత్తం కేసులు కొట్టేశారనుకోండి, రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి తిరుగులేని మైలేజ్ వస్తుంది, నోడో మైలేజ్ అయితే వస్తుంది. అండ్ మిగిలిన కేసుల్లో కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. దాదాపు అన్ని కేసుల్లో కూడా ఎన్నికల అయినంతవరకైనా కనీసం చంద్రబాబు నాయుడు గారికి ఉపశమనం దక్కినట్లే, అందులో అయితే అనుమానం లేదు. అలా కాకుండా చంద్రబాబు గారికి క్వాష్ పిటిషన్ కొట్టేసి ఇప్పుడు జరుగుతున్న విచారణ కంటిన్యూ కావాలి అన్నారు అనుకోండి, అయినా చంద్రబాబు గారు ఇప్పటికిప్పుడు జైలుకు పోయేది ఏముంటుంది, ఎందుకంటే రెగ్యులర్ బెయిల్ వచ్చింది కాబట్టి. అండ్ విచారణ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతూ ఉంటుంది, ఆ విచారణ జరిగే క్రమంలో చంద్రబాబు గారు దాన్ని తప్పు చేయలేదని చెప్పి నిరూపించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. మధులోలో పరారైపోయిన మాజీ బిఏని విచారించాల్సి ఉంటుంది, ఆయన విచారించిన తర్వాత చంద్రబాబును మళ్ళీ విచారణకు పిలవాల్సి ఉంటుంది, మిగిలిన కేసులు ఉన్నాయి ఆ కేసులు విచారణకు పిలవాల్సి ఉంటుంది. అంత ఈజీగా పూర్తి స్వేచ్ఛ అయితే లభించినట్లు కాదు అంత ఈజీగా. నెక్స్ట్, ఒకవేళ ఫైబర్ గ్రిడ్లో ముందస్తు బెయిల్ ఇచ్చారనుకుందాం, చంద్రబాబు గారు కొంతవరకు రిలీఫ్ ఇవ్వలేదు అనుకోండి, మళ్ళీ సిఐడి చేతులకి అస్త్రం దొరికినట్లే. ఫైబర్ గ్రిడ్లో కనుక ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే సిఐడికి మరో కేసు రెడీగా ఉన్నట్లే, డౌట్ అక్కర్లేదు. సో ఇప్పుడు ఒక స్కిల్ స్కామ్లో రెగ్యులర్ బెయిల్ వచ్చినా చంద్రబాబు గారు అంత స్వేచ్ఛగా అన్ని కేసుల నుంచి ఉపశమనం దక్కినట్లు కాదు, వేలాడుతున్న కత్తులన్నీ కనుక బయటకు పోయినట్లు కాదు. అండ్ చంద్రబాబు గారు ఇప్పుడు సింహంలా పులిలా జనం మీదకి వచ్చి పంజాగిస్తుంటారంటే ఇప్పటికిప్పుడు అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళే చెప్పారు మెడికల్ కండిషన్ బాగోలేదు, చాలా వైద్యం చేయించుకోవాలి, 5 వారాలు షెడ్యూల్ ఇచ్చాం, ఇవన్నీ. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు అంత స్వేచ్ఛగా అంత ఫ్రీగా జనాల్లోకి వచ్చేసి నేను కోర్టుకు చెప్పినవన్నీ అబద్ధం అని చెప్పి ఆయన నిరూపించుకోలేదు, రావచ్చేమో రెగ్యులర్గా అప్పుడు ఇప్పుడు, కానీ వీళ్ళు అన్నంత ఇంతకు ముందు అన్నంత స్వేచ్ఛగా, వీళ్ళు అన్నంత సింహం పంజాబీసరే విధంగా అది సాధ్యం కాదు. మెయిన్ సుప్రీంకోర్టులో ఉన్నాయి, ఫైబర్ గ్రిడ్ ముందస్తు బెయిల్ రాకపోతే చంద్రబాబు గారికి మళ్ళీ కష్టాలు తప్ప, వరుసగా ఇక్కడ చాలా కేసులు ముందస్తు బెయిల్ ఉన్నాయి, అమరావతి అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళు వేసిన క్వాష్ పిటిషన్ మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు. సో ఈ కేసుల సుడిగుండం నుంచి చంద్రబాబు గారు ఇప్పటికిప్పుడైతే బయటపడలేరు, బెయిల్ వచ్చి బయట ఉండి తన కార్యక్రమాలు కొంతవరకు చేసుకోగలుగుతారు, అది కూడా కంప్లీట్ స్వేచ్ఛగా అయితే కాదు. సో వీళ్ళన్న సింహం పంజాబీ సరడాలు అవి ఇవి సినిమా డైలాగ్ వరకు పనికొస్తాయి, కానీ రియల్ టైంలోకి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు గారు క్లియర్ చేసుకోవాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి.